ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా నుండి ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు నాతో కలిసి ఉన్న స్నేహితులు, బంధువులు, ఇలా నా అనుకున్న వాళ్ళందరూ నా నుండి ఇప్పుడు దూరం అవుతున్నారు. బిజినెస్లో నష్టం వచ్చిందని, నా సంపద అంతా అయిపోయిందని అందరూ నాకు దూరం అవుతున్నారు. ఇప్పుడు నాతో వాళ్ళకి అవసరం తీరిపోయింది. ఇన్ని రోజులు నా చుట్టూ ఉన్నది ఇలాంటి వాళ్ళ. నేను నమ్మింది వీళ్ళనేనా? నేను సహాయం చేసింది వీళ్ళక? నేను నా అనుకున్నది వీళ్ళనా? ఇలాంటి వాళ్ళను నమ్మి నేను మోసపోయాను. నాకు బిజినెస్లో నష్టం వచ్చిందని బాధపడాలా, లేక ఇలాంటి వాళ్ళను నమ్మినందుకు బాధపడాలా? నేను నా జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయానే. ఇన్ని సంవత్సరాలు నా కష్టం అంతా వృధా అయ్యింది. నాకు నా జీవితం అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఇంకా నా జీవితం పూర్తిగా అయిపోయింది అని ఒక వ్యక్తి చింతిస్తున్నాడు. ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం లేదా? లేదా అంటే లేదు కాదు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ చిన్న కథ వినండి. ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఎన్నో రకాల పక్షి జాతులు గూడులు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి. ఆ చెట్లకు కాసే పండ్లను తింటూ ఆ పక్షులు బ్రతికేవి. అటుగా వెళ్తున్న బాటసారులు కూడా ఆ చెట్టు కింద స్వేద తీరుతూ ఉంటారు. ఆ చెట్టుకు ఉన్న పండ్లను తింటూ ఉండేవాళ్ళు. ఆ చెట్టు ఎన్నో రకాల పక్షులకు నివాసంగా మారింది. ఎంతో మంది బాటసారులకు నీడగా మారింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది. ఆ చెట్టుకు ఉన్న ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోసాగాయి. పక్షులు అన్నీ ఆ చెట్టును వదిలి వెళ్ళిపోతున్నాయి. పూర్తిగా ఆ చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. అటువైపుగా వెళ్లే బాటసారులు కూడా ఆ చెట్టు వంకను చూడడం లేదు. ఆ చెట్టు కింద ఎవరూ స్వేద తీరడం లేదు. పైగా కొంతమంది కట్టెలు కొట్టుకుని జీవనం సాగించే వాళ్ళు కూడా ఆ చెట్టుకు ఉన్న కొమ్మలను నరికివేసి అమ్ముకోవడం సాగించారు. ఇదంతా గమనిస్తున్న ఆ చెట్టు మనసులో ఇలా అనుకుంటుంది, నా దగ్గర సర్వస్వం ఉన్నప్పుడు, నేను పచ్చపచ్చని ఆకులతో ప్రతి కొమ్మకు కాయలతో ఉన్నప్పుడు అందరూ నా దగ్గర ఆశ్రయం పొందారు, నన్ను ఉపయోగించుకున్నారు. ఈరోజు నేను అవన్నీ కోల్పోయేసరికి నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నా దగ్గరకు ఎవరూ రావడం లేదు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మళ్ళీ వసంతకాలం రాకపోదు. నేను మళ్ళీ చిగురించకపోను. అప్పటి వరకు నా సహనాన్ని నాలోనే దాచుకుంటాను. తర్వాత అయినా మీరు నా దగ్గరకు రాకుండా ఉండరుగా. అప్పుడు నా విలువ ఏంటో మీకు మళ్ళీ తెలుస్తుంది. ఇంతలో వసంతకాలం రానే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టు పచ్చపచ్చని చిగురులు పూర్తి ఆకులుగా మారి, పూసిన పూత కాయలుగా మారి పూర్తిగా కళకళలాడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పక్షులన్నీ ఆ చెట్టుపైకి వచ్చి నివాసం ఉండసాగాయి. అటుగా వెళ్తున్న బాటసారులు కూడా ఆ చెట్టుకు ఉన్న కాయలు తింటూ ఆ చెట్టు కింద కూర్చోవడం సాగించారు. ఆ చెట్టు మళ్ళీ ఇలా అంటుంది, చూసారా, కాలం ఎంతో వేగంగా సాగిపోయింది. నా నుండి దూరంగా వెళ్ళిన వాళ్లే ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు. నా నుండి దూరంగా వెళ్ళిన పక్షులు మళ్ళీ నా దగ్గరికే వచ్చి నివాసం ఉంటున్నాయి. అయినా కోపాలు రాగద్వేషాలు పెంచుకోవడానికి నేను మీలా మనిషిని కాదుగా. మీరంటే మానవత్వం లేని మనుషులుగా జీవిస్తున్నారు. కానీ నేను అలా కాదుగా. ఎండలో అలసిపోయి నా దగ్గరికి వస్తే మీకు నీడను ఇస్తాను. మీకు ఆకలి తీర్చడం కోసం నా పండ్లను ఇస్తాను. ఎన్నో రకాల పక్షులకు నివాసం కల్పిస్తాను. ఆఖరికి కట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్లకు కూడా ఆ బాధను భరించి సహనంతో నా కొమ్మలను చిరునవ్వుతో ఇస్తాను. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవరాశికి ప్రాణవాయువును అందిస్తాను. నా సహనాన్ని మీరు ఎన్నటికీ పరీక్షించలేరు అని ఆ చెట్టు అంటుంది. ఆ చెట్టు తన జీవితంలో ఎంత సహనంగా ఉందో విన్నారా? కష్టం వచ్చినప్పుడు కుంగిపోలేదు. మనుషులు స్వార్థం కోసం ఆ చెట్టును ఉపయోగించుకున్నప్పుడు బాధపడలేదు. పక్షులు వదిలేసినప్పుడు ద్వేషం పెంచుకోలేదు. ఎంతో సహనంతో సమయం కోసం ఎదురు చూసింది. చివరకు ఆ సమయం రానే వచ్చింది. మళ్ళీ చివరకు పక్షులు తిరిగి ఆ చెట్టు దగ్గరికే వెళ్ళాయి. ఎప్పటిలాగే మనుషులు ఆ చెట్టు కిందకే వెళ్ళి కూర్చోవడం సాగింది. మన జీవితంలో కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీకు ఇప్పుడు ఉన్న కష్టాలు, బాధలు, నిందలు, ఈ దుఃఖం ఎప్పటికీ ఇలాగే ఉండవు. కాలం మారే కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి. మన జీవితంలో రాబోయే మార్పు కోసం ఎంతో సహనంగా ఎదురు చూడగలగాలి. అప్పుడే నీ జీవితంలో కొత్త ఆశలు చిగురుస్తాయి, కొత్త మార్గాలు నీ ముందుకు వస్తాయి. మన జీవితంలో జరిగే సంఘటనలు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకు తెలియజేస్తాయి. ఎవరు మనవాళ్ళో, ఎవరు స్వార్థం కోసం మన దగ్గరున్నారో మనకు తెలిసేలా చేస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకు తెలియజేయడానికి జీవితం అప్పుడప్పుడు మనకు పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్ష తప్పితే జీవితంలో తప్పినట్టు కాదు. అలాంటి సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని జీవితం యొక్క అర్థం. అప్పుడే నువ్వు విజయానికి చేరువవుతావు. మనిషిగా పుట్టిన మనం స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకోకూడదు. మన అవసరాల కోసం వారిని వాడుకోకూడదు. మనిషిగా పుట్టిన మనం మన స్వార్థం కోసం ఇతరులను మన అవసరాల కోసం ఉపయోగించుకోకూడదు. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి
సహనం అనేది గొప్ప వరం. మనం సహనంతో ఉన్నప్పుడే విజయం మనకు చేరువవుతుంది. ఈరోజు నిన్ను కాదనుకుని వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక రోజు నీ సహాయం కోసం నీ దగ్గరికే వస్తారు. ఇదే జీవిత సత్యం. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.